కొట్టి చంపేసి ఆ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు టీవీ ముందుకు వచ్చి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే కొట్టి చంపరా అని మాట్లాడుతున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎంపీలారా, మీకోసమే నేను ఈరోజు ఈ పార్టీని స్థాపించాల్సి వచ్చింది. మిమ్మల్ని ఓడించడం కోసమే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన పార్టీ స్థాపించాల్సి వచ్చింది. నా టార్గెట్ మొట్టమొదటి దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే తప్ప మిగతా వాళ్ళు కానే కాదు, గుర్తుపెట్టుకోండి అని నేనైతే ఈ వేదిక నుంచి చెప్తున్నాను. ఒక రాక్షసుని చూపించండి, వాడు అన్నం తింటాడు అని చెప్పినటువంటి విడుదల రజనీకి మినిస్టర్ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారే, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న దుర్మార్గుడు అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణరావు ఎనస్థిషియాగా పనిచేసినటువంటి డాక్టర్ను కొట్టి చంపేస్తావా? కొట్టి చంపేసిన పోలీసుల మీద కనీసం ఒక ఎఫ్ఐఆర్ కట్టకుండా సస్పెండ్ చేయకుండా చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిపాలనని మనం ప్రశ్నించొద్దా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ రోడ్డు మీదకి వెళ్తుంటే పోలీసులు ఆపి కొట్టి చంపేస్తే, మాస్క్ పెట్టుకోకపోతే కొట్టి చంపక ముద్దు పెట్టుకుంటారని మాట్లాడినటువంటి మా సోదరి హోమ్ మినిస్టర్ సుచరిత గారు, మీకు కోసమే నేను ఈరోజు ఈ పార్టీ స్థాపించింది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక ట్రైబల్ పాపని ఒక ఎస్సీ పాపని 10 మంది రేప్ చేసి ఈస్ట్ గోదావరి దిశ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి వదిలేస్తే కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పుష్ప శ్రీవాణి గారు వచ్చి ఆ పిల్లని కనీసం మాట్లాడకుండా ఆ పిల్లకు సంబంధించి న్యాయం చేయకుండా ఈ రోజు వరకు మీరు రోడ్డు మీద పడేశారే, మిమ్మల్ని ఓడించడానికే రాబోయే ఎలక్షన్లో నేను ఈ పార్టీ పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, సమాన దూరమే. తెలుగుదేశం కూడా నాకు సమాన దూరమే. రాజ్యాధికారం కోరుకునే ఏ పార్టీ అయినా సరే నాకు శత్రువు, నేను వారికి శత్రువు. నేనైతే ఈ వేదిక నుంచి నేను పిలుపునిస్తున్నాను.